కంటోన్మెంట్ ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ప్రకటించారు కంటోన్మెంట్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ కుమార్ బాలనాయర్. జూలై 20 ఓటర్ల నమోదు ప్రక్రియ గడువు ముగియగా సెప్టెంబర్లో ఓటర్ జాబితా ప్రకటించాల్సి ఉండేది. అయితే నూతనంగా 4,000 మంది వరకు కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకోగా విచారణ జరిపి వారితో కలిపి నూతన జాబితా సిద్ధం చేయవలసి ఉండేది. అయితే ఢిల్లీ అడిషనల్ జనరల్ ఆదేశాలతో ప్రస్తుతం ఓటర్ సవరణ ప్రక్రియ నిలిపివేసినట్లు ప్రకటించారు కంటోన్మెంట్ అధికారులు. ఓటర్ లిస్టు సిద్ధం అవుతున్న తరుణంలో ముందుకు సాగకుండా ఆర్డర్ రావడంతో ఎన్నికల పరిస్థితి ఇప్పట్లో లేనట్టుగా ఊహాగానాలు వినిపిస్తుండగా 2020 బిల్లు వచ్చేనా అన్న అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అత్యంత అరుదైన బ్రహ్మకమల పుష్పం కంటోన్మెంట్ బాపూజీనగర్లో వికసించింది. బ్రహ్మకమలం పూయడంతో అత్యంత అరుదుగా కాగా రాత్రి సమయంలో వికసించి ఉదయం సమయంలో సాధారణ రూపంలో మొగ్గలా మారిపోతుంది. తిరిగి రాత్రి సమయానికి తిరిగి పునర్దర్శనం ప్రసాదిస్తుంది. అత్యంత అరుదైన ఈ రకం తక్కువ చోట్ల ఉంటుంది. బాపూజీనగర్లోని అజీజ్ కళ్యాణ్ ఓ నేత ఇంట్లో ఈ పుష్పం కనిపించగా ఈ పుష్పం ఉన్న చోట్ల కష్టాలు దూరమవుతాయని ఓ నమ్మకం. అయితే రాత్రి సమయంలో ఈ పుష్పం వికసించడంతో పుష్పానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అజీజ్ కళ్యాణ్ రమా దంపతులు. ఈ పుష్పం తమ ఇంట్లో వికసించడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు అజీజ్ కళ్యాణ్ దంపతులు. కంటోన్మెంట్ 3వ వార్డులోని బాలంరాయ్ నుంచి అన్నానగర్ వెళ్లే మార్గంలో ఉన్న చిల్డ్రన్ పార్కును అభివృద్ధి చేయాలని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్ రెడ్డిని టీఆర్ఎస్ నాయకులు మణికంఠ టీం సభ్యులు గురువారం కలిశారు. పార్కులో పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులు తుప్పుపట్టిపోయాయని, పిచ్చి మొక్కలు మొదలవడంతో పార్కు అందవికారంగా తయారైందని మణికంఠ సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. పార్కు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా మట్టి కుప్పలు చెత్తను తీసుకొచ్చి పార్కులో డంపింగ్ చేస్తున్నారని మణికంఠ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు అనితా ప్రభాకర్ పార్కు అభివృద్ధి చేయాలని వినతి పత్రాన్ని అందజేశామని, వీలైనంత త్వరలో పార్కు అభివృద్ధికి కృషి చేయాలని మణికంఠ డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ సీఈఓ సైతం సానుకూలంగా స్పందించారని, త్వరలోనే పార్కును పరిశీలించి అభివృద్ధి కొరకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు మణికంఠ తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రీను, బాలరాజ్, సురేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఏఓసీ రోడ్ల మూసివేతపై కేంద్ర రక్షణ శాఖకు ఫిర్యాదు చేశారు కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ. కంటోన్మెంట్ ఏఓసీ రోడ్లను వినియోగిస్తున్న లక్షలాది మంది వాహనదారుల ఫిర్యాదు మేరకు తమ అభ్యర్థన పట్టించుకోవాలని, ఆర్మీ అధికారులు గత ఆర్డర్లను ఉల్లంఘించి తమ ఇష్టానుసారంగా రోడ్ల మూసివేత సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు రామకృష్ణ. తన ఫిర్యాదు లేఖను కంటోన్మెంట్ బోర్డులో అందజేశారు వీపీ. రోడ్ల మూసివేతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్మీ అధికారుల చర్యలకు అడ్డు చెప్పి రోడ్డు మార్గంలో నిషేధాజ్ఞలు తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రితో పాటు ఉన్నత అధికారులకు తన ఫిర్యాదు లేఖను పంపారు. కేంద్రం నుంచి స్పందన రాని తరుణంలో టీఆర్ఎస్ పార్టీ అధినేతల సహాయంతో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కలిసి సమస్య తీవ్రతను ఢిల్లీ వెళ్లి వినిపిస్తామని రామకృష్ణ తెలిపారు. కంటోన్మెంట్లో కరోనా కేసుల మరణాలు పెరుగుతున్నాయి. కరోనా మమ్మల్ని ఏం చేస్తాదిలే అనుకున్న వారు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. కేవలం నిర్లక్ష్యం, అలసత్వం మూలంగానే కంటోన్మెంట్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎంతో మంది కరోనా కాటుకు బలవుతున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటేనే కరోనాను కట్టడి చేయగలమని కంటోన్మెంట్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మొదటి కేసు కంటోన్మెంట్ మహేంద్రా హిల్స్లో నమోదు కావడంతో కంటోన్మెంట్ అధికారులు వెనువెంటనే తగు జాగ్రత్తలు తీసుకు కరోనా కట్టడికి కృషి చేశారు. నెలలు గడుస్తున్న కొద్దీ కంటోన్మెంట్ ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని, దీంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. కంటోన్మెంట్ వార్డులో ఇప్పటి వరకు 11 మంది కరోనాతో మృతి చెందారు. వార్డుల వారీగా నమోదైన కేసులను ఒకసారి పరిశీలిద్దాం. కంటోన్మెంట్ 1వ వార్డులో ఇప్పటి వరకు 18 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 5 మంది రికవరీ కాగా 9 మంది ఇది చికిత్స పొందుతున్నారు. 2వ వార్డులో 29 మంది కరోనా బారిన పడగా 17 మంది కరోనాను జయించారు. మరో 11 మంది చికిత్స పొందుతున్నారు. ఒక్కరూ కరోనాతో మృతి చెందారు. 3వ వార్డులో 17 మందిని కరోనా మహమ్మారి బారిన పడ్డారు. 9 మంది రికవరీ కాగా 6 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 2 మృతి చెందారు. ఇక 4వ వార్డులో 13 మంది కరోనా బారిన పడ్డారు. 3 కరోనా నుంచి కోలుకోగా 9 మంది చికిత్స పొందుతున్నారు. ఒకరు ఇటీవల కరోనా బారిన పడి మృతి చెందారు. కంటోన్మెంట్ 5వ వార్డులో 17 మంది కరోనా బారిన పడగా 14 మంది కోలుకున్నారు. 3 చికిత్స పొందుతున్నారు. 6వ వార్డులో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. 17 మంది కోలుకోగా 28 మంది చికిత్స పొందుతున్నారు. ఒకరు కరోనాతో మృతి చెందారు. 7వ వార్డులో 5 కరోనా బారిన పడ్డారు. 5 మంది కూడా కోలుకున్నారు. వార్డులో మరో కరోనా కేసు నమోదు కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇక 8వ వార్డులో 6 మంది కరోనా బారిన పడ్డారు. 4 కరోనాను జయించగా 2 కరోనాతో మృతి చెందారు. ఇదిలా ఉంటే కంటోన్మెంట్ అధికారులు లెక్కలకు, ఆరోగ్య శాఖ లెక్కలకు పొంతన లేకుండా పోయింది. కంటోన్మెంట్లో సుమారు 300 వరకు కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ మంది సిబ్బంది చెప్తున్నారు.
కంటోన్మెంట్ వ్యాప్తంగా కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై తగు జాగ్రత్తలపై దృష్టి సారించారు. ఆసుపత్రిలో బెడ్స్ కొలత ఉన్న నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించినా ఎక్కువ మంది ఇంటి వద్దనే ఉండి రక్షణ చర్యలు చేపడుతున్నారు. వయసు మీద పడిన వారు, పరిస్థితి విషమిస్తున్న వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హోమ్ ఐసోలేషన్ ఉన్న వారికి కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో హోమ్ ఐసోలేషన్ కిట్స్ ను అందజేస్తున్నారు. మళ్ళీ నిన్నటి నుంచి హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా, అంటే మన నైబరింగ్ జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ ఎలా ఇస్తున్నారు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కూడా అదే తరహాలో హోమ్ ఐసోలేషన్ కిట్స్ విత్ గ్లౌస్, శానిటైజర్స్ ఇవన్నీ ఇచ్చి కూడా మేము వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో అగైన్ మేము పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లనే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. వీఆర్ బిన్ టెలింగ్ పీపుల్ ఈ మార్కెట్స్లో కానీ కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పేసి అని, అండ్ టైమింగ్స్ కొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేయమని చెప్పేసి అని ఈ ప్రికాషన్స్ కూడా మేము చెప్తున్నాం. కంటోన్మెంట్ బోర్డు నుంచి అన్ని విధాలుగా సహకారాలను అందిస్తున్నప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే తగు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకి కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని, తమను తాము రక్షించుకోవడం ప్రజల మీదనే ఆధారపడి ఉంటుందని కంటోన్మెంట్ అధికారులు చెప్తున్నారు. కంటోన్మెంట్ ఏరియాలో కేసెస్ పెరగడం జరుగుతున్నది, రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. కంటోన్మెంట్ బోర్డు తరపు నుంచి ఎవ్రీ ఏరియాలో, ప్రతి ఏరియాలో శానిటేషన్ చేయించడం జరుగుతున్నది, బ్లీచింగ్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా అవేర్నెస్ కోసం వాళ్ళకు చెప్పడం కూడా జరుగుతున్నది. మరి ఈ తరుణంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి, సాధ్యమైనంత మట్టుకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. కంటోన్మెంట్ వార్డుల వారిగా ఒక్కొక్కటిగా ఉన్న కేసులు కాస్త పదుల సంఖ్యలోకి చేరాయి. వార్డులు, కాలనీలు, బస్తీలు ఎక్కడ చూసినా కరోనా బాధితుల నివాసాలు కనిపిస్తున్నాయి. కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారే ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికైనా కంటోన్మెంట్ ప్రజలు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రాణాలను రక్షించుకోవాలంటే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఎక్కువ శాతం ఇళ్ల వద్దనే ఉండేందుకు ప్రయత్నించండి. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ఉండాలి. కరోనా పరీక్షలు అందరికీ చేయాలని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య పరీక్షలు అందించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి హైదరాబాద్ అధ్యక్షులు కె యాదగిరి డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు గురువారం ధర్నా చేశారు. అనంతరం 13 డిమాండ్లతో ఉన్న వినతిపత్రాన్ని ఎంఆర్ఓ బాలశంకర్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అజయ్బాబు, వరలక్ష్మి, భిక్షపతి, శ్రీనివాస్, కె శంకర్, వీరయ్య, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.